సినిమాని ఇంత బాగా ఆదరించిన ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఇంకా చూడాల్సిన ప్రేక్షకులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్లీజ్ డూ కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మీ అందరికీ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకం మాకుంది. అండ్ థియేటర్స్లో ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందండి, ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్కి అన్ని థియేటర్స్లో క్లాప్స్ కొడుతున్నారు. సో బేసిక్గా మేము ఏదైతే మెసేజ్ చెప్పాలనుకున్నామో అది ఆడియన్స్ అంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు మేము అందరం నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇందాక రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా ఆ బాధితుడు అంత బాగా కనెక్ట్ అయ్యాడంటే అదే మా సక్సెస్. అండ్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్, ప్రసాద్ మురళి గారు, ఫైట్ మాస్టర్స్, ఎయిటర్ ఆర్ట్ డైరెక్టర్ గారికి, అందరికీ థ్యాంక్స్. మా డైరెక్షన్ టీమ్ అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ, శ్రీనివాస్ రెడ్డి గారికి, సంపత్ గారికి, జేపీ గారికి, పృథ్వీ గారికి, ప్రభాస్ సీను గారికి, అందరికీ పేరు పేరున ఆల్ ది ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మ్యారీన్ గారు, వీ రియలీ గ్లాడ్ వీ హ్యాడ్ యూ ఆన్ బోర్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ మ్యారీన్ గారు. అండ్ మా హీరో గోపచంద్ గారు, ఆయనకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుద్ది. మరోసారి ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు మా హీరో గారికి, మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆర్ ఫిల్మ్ ఈస్ డూయింగ్ సో వెల్ అండ్ యునో గోపీస్ 25th ల్యాండ్ మార్క్ ఫిల్మ్ పంథమ్, ఐ గాట్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ ఫిల్మ్ విచ్ నాట్ ఓన్లీ గివ్స్ ఎంటర్టైన్మెంట్ బట్ దెన్ ఆల్సో అ ఫిల్మ్ విచ్ గివ్స్ అ సోషల్ మెసేజ్ దట్ ఎవ్రీబడి క్యాన్ ఈజీలీ కనెక్ట్ టు. అండ్ యునో everybody, we are getting so many messages that you know people are really liking the film, especially the climax scene, the court scene. And I got goosebumps while watching this scene. And Gopi has performed extremely well, and everybody can, you know, it directly it touches your heart, the performance. And I want to thank Chakri sir, Prasad Murella sir. So Prasad sir, he doesn't want to talk because he knows he is going to get all the applauses for his work. So I think that is the reason. And Prasad sir, for, you know, each and every frame, it looks so grand and so beautiful. And my producer, Radha Mohan sir. And everybody, each and every technician, everybody who's worked on this film, I want to thank all of them very dearly from the bottom of my heart. And I want to wish Gopi all the very best. And and I wish all of us all the very best. And thank you so much. And those of you who haven't watched Pantham, please go and watch the film. I'm sure you all are really going to like it. Thank you. నా సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా వనుకుండి బాగా సపోర్ట్ చేసిన మీడియాకి, ప్రెస్కి, అందరికి పేరు పేరున, ఎందుకంటే నాకు చాలామంది తెలిసిన బాగా ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా చాలా థ్యాంక్ యూ అందరికి. సేమ్ టైం నా సినిమా ఇంత మంచి హిట్ చేసి ఇంత మంచి కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన 25 సినిమా దాకా ప్రతి సినిమా నుంచి, అంటే డైరెక్టర్ మన నా ఫ్యాన్స్ కానీ వాళ్ళంతా నాకు తోడుగా ఉండి వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ సినిమా ఒప్పుకున్నందుకు చేయటానికి రాధామోహన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ ఏదైతే మాట ఇచ్చారో సినిమా స్టార్టింగ్లో కథ చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా మాట మీద నిలబడి ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటా, ప్రతిదీ అంటే ఇంకొకరి మీద వదిలేయకుండా ఆయనే దగ్గరుండి అన్ని చూసుకుంటూ అన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్ సార్, థ్యాంక్ యూ. అట్ ది సేమ్ టైం నాకు ఈ కథ తీసుకొచ్చిన ఫస్ట్ నా దగ్గర తీసుకొచ్చిన ప్రసాద్ గారికి, ప్రసాద్ మురళి గారికి, రమేష్ రెడ్డి గారికి, ఇదంటే ఒక మంచి కథ ఇది, డెఫినెట్గా ఒక మంచి మెసేజ్, అంటే కమర్షియల్ సినిమాలు చేస్తుంది దాంట్లో కూడా ఒక ఏదో ఒక మెసేజ్ మనం ఇవ్వడానికి ట్రై చేస్తే దొరికినప్పుడు చాలా తక్కువ దొరుకుతాయి అట్లాంటి కథలు, అట్లాంటి కథలో ఉంది. ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొని చాలా థ్యాంక్ యూ సార్. అట్ ది సేమ్ టైం నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సినిమా అయిపోయాక మీరు నాకు వెనకే ఉండి బాగా సపోర్ట్ చేస్తూ ఇంత సినిమా ఇంత బాగా రావడానికి మీరు చాలా చాలా పెద్ద ప్లస్ పాయింట్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు నన్ను చాలా బాగా చూపించారు, థ్యాంక్ యూ. సేమ్ టైం ఈ కథ తీసుకు చేసిన డైరెక్టర్ చక్రికి ఫస్ట్ డైరెక్షన్ అయినా కూడా బాగా చేసి కథను బాగా ప్రజెంట్ చేశాడు, థ్యాంక్ యూ చక్రి. సేమ్ భాస్కర్ భట్ల గారు, ఎందుకంటే ఈ సాంగ్స్ కానీ మొత్తం మ్యూజిక్ చాలా హెల్ప్ చేశారు. అంటే మామూలు అందరూ ఏంటంటే ఒక లిరిక్ రాసేసి చేసి నా పని అయిపోయిన వెళ్ళిపోతారు, కానీ ఆయన అట్లా కాకుండా తన సినిమా అనుకొని దగ్గరుండి లాస్ట్ దాకా చాలా సపోర్టివ్గా ఉండే టీంకి చాలా చాలా థ్యాంక్ యూ సార్. రమేష్ రెడ్డి గారికి ప్లస్ డైలాగ్స్ కానీ, శ్రీకాంత్ అనే కుర్రోడ్కి, ఇంకా ఇందాక చెప్పారు ఫస్ట్ కూర్చున్నారు వాళ్ళు నాకు తెలియదు, మధు ఫ్రెండ్స్ వాళ్ళు నాకు తెలియదు, కలవలేదు నేను, బట్ శ్రీకాంత్ రమేష్ రెడ్డి గారు నాకు కూర్చున్నారు ఫస్ట్ నుంచి. డైలాగ్స్ అని ఈ రోజు థియేటర్లో అంత క్లాప్స్ పడుతున్నాయంటే వాళ్ళు రాసిన డైలాగ్స్ వల్ల అండి, చాలా థ్యాంక్ యూ. ఇందులో ఎంత రాయిపోతే నేను చెప్పలేను, బట్ ఎందైనా లాస్ట్ కోర్ట్ సీన్ కానీ సెకండ్ హాఫ్ సీన్స్ కానీ అన్ని చాలా బాగా వచ్చినాయి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ది సేమ్ టైం నా ఈ సినిమాకి వర్క్ చేసిన ఫైట్ మాస్టర్స్ వెంకట్ కానీ,
మన రవి వర్మ కానీ వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ఫైట్స్ చాలా బాగా వచ్చినాయి, చాలా ప్లస్ పాయింట్ అయింది మొత్తం సినిమాకి. మిగతా టెక్నీషియన్ అందర్స్కి పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ, ఎందుకంటే ఈ సినిమాకి అందరు కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు ది క్రెడిట్ హ్యాస్ గో టు ఆల్ దోస్ పీపుల్. రీసెంట్లీ ఈ సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్ యూ. ఈ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇది మంచి సినిమా, దాంట్లో మరి గ్యారంటీగా నేను చెప్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఆల్ ది పీపుల్. థ్యాంక్ యూ. వెరీ డెడికేటెడ్ యాక్టర్స్, వెరీ టు ద హైట్స్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, అండ్ యూ షుడ్ గో టు ది బాలీవుడ్ ఆల్సో. థ్యాంక్ యూ.